వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాళ మన ఛానల్లోని కథ మాట దెబ్బ. ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రత్న. ఇక కథలోకి వెళ్దాం. సిరిపురం జమీందారు చిన్నమ్మ రాయుడు ఒకనాటి సాయంకాలం ఊరవతలకి షికారుకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఆయనకు బాగా విరగకాసిన మామిడి తోట ఒకటి కంటపడింది. జమీందారు ఆ తోటకేసి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయాడు. అది గమనించిన దివాను దివాకరుడు ఆయనతో, ప్రభు, లోగడ తమరు ఈ తోటకేసి ఎప్పుడు వచ్చినట్టుగా లేరు, ఇది తమ తోటే అని అన్నాడు చిన్నగా నవ్వుతూ. అందుకు జమీందారు అలాగా అంటూ తల ఊపి, కాపలా ఉంటేనే దిక్కులేని ఈ రోజుల్లో తోటకు కాపలావాణ్ణి పెట్టకుండా ఎందుకు వదిలేశారు? వెంటనే ఎవరో ఒకణ్ణి కాపలాదారుగా నియమించండి అని దివాను మీద చిరాకు పడసాగాడు. దివాను వినయంగా, తోటకు కాపలా లేకపోవటమేమిటి ప్రభు, రంగన్ననేవాడు ఈ మామిడి తోటకు కాపలాదారు, చాలా నమ్మకమైన మనిషి, ఎంతో కాలంగా వాణ్ణి నేనెరుగుదును, ఏ పని మీదనైనా ఊళ్ళోకి వెళ్ళాడేమో అని అన్నాడు. అంతలో ఆయనకు తోటలోని ఒక చెట్టు నీడలో కూర్చొని ఉన్న ముసలామిడ కనిపించింది. దివాను ఆమెను జమీందారుకు చూపి, ఆ ముసలమ్మ రంగన్న తల్లి, ఆమె తోటలో ఉన్నంత వరకు చెట్ల నుంచి ఒక్క పిందెనైనా ఎవరూ రాల్చి పట్టుకుపోలేరు అని అన్నాడు. జమీందారు ఆశ్చర్యంగా, ఆ ముసలిదానికి లేచి నిలబడే శక్తైనా ఉన్నట్టుగా లేదు, అది మామిడి తోటను కాపలా కాస్తుందా? ఏ దొంగవాడో వచ్చి కాయలు కోస్తుంటే లేవలేని ఆ ముసలిది ఏం చేయగలదు అని అన్నాడు. అందుకు దివాను, ప్రభు, తుంటరులను దొంగలను అదిలించటానికి మనిషికి కేవలం కండబలమే అన్ని సందర్భాల్లోనూ పనికిరావచ్చు. ఒక్కొక్కసారి మాట దెబ్బతో అవతలివాణ్ణి చిత్తు చేయవచ్చు. ఈ ముసలిది అసాధ్యురాలని, అలాంటి మాట దెబ్బతో ఎదుటి వాళ్ళని ఎన్నో సందర్భాలలో హడలుగొట్టించిందని ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటూ ఉంటారు అని చెప్పాడు. ఇది విని జమీందారు మరింతగా ఆశ్చర్యపోతూ, అయితే మనం తోటలోకి వెళ్ళి మామిడికాయలు కొయ్యటానికి ప్రయత్నిద్దాం, ఈ ముసలమ్మ మనల్ని ఎలా ఆపగలదో తెలిసిపోతుంది అని అన్నాడు. జమీందారు దివాను తోటలోకి వెళ్ళి ఒక చెట్టు కింద నిలబడ్డారు. ఎవరో కొత్త వాళ్ళు తోటలోకి వచ్చారని గ్రహించి ముసలమ్మ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళున్న చోటుకు వచ్చింది. దాపులనున్న ఒక చెట్టు నుంచి కాయలు కొద్దామనుకున్న జమీందారుకు అక్కడ గడ్డి మేస్తున్న రెండు కోడేగిత్తలు కనిపించాయి. ఆయన ముందుకు వెళ్లటానికి సంకోచించి ముసలమ్మను, అవ్వ, ఆ గిత్తలు పోట్లమారివి కాదు కదా అని అడిగాడు. ముసలమ్మకు చూపు తక్కువ. ఆమె జమీందారుని చూసి ఎంతో కాలమైంది. ఆ కారణం వల్ల ఆమె జమీందారును గుర్తుపట్టలేక ఆయనకేసి కోపంగా చూస్తూ, మీరే పని మీద వచ్చారో నాకు తెలుసు, ఆ గిత్తలు పోట్లమారివో కాదో నాకు తెలియదు, వాటికి తమ గడ్డేదో తాము తినటం తప్ప తమది కాని గడ్డి కరవటానికి ఇతరుల తోటల్లోకి జరబడవు అని అన్నది. ముసలమ్మ మాటల్లోని వ్యంగ్యం జమీందారుకు చురుక్కుమని తగిలింది. ఆయన చొప్పున వెనుదిరిగి తోట బయటికి నడవసాగాడు. దివాను తృప్తిగా తలాడిస్తూ ఆయన్ను అనుసరించాడు. ముసలమ్మ వాళ్ళకేసి చూస్తూ కొంతసేపు నిలబడి తర్వాత వెళ్ళి చెట్టు నీడలో కూర్చున్నది. తోటలో నుంచి బయటికి వచ్చాక దివాను జమీందారుతో, చూశారా, అర్థం చేసుకోగల మనిషికి మాట దెబ్బ తట్టుకోవటం ఎంత కష్టమో అని అన్నాడు చిన్నగా నవ్వుతూ. జమీందారు చిరునవ్వు నవ్వుతూ అవునన్నట్టుగా తల ఊపాడు. వాళ్ళు తోటలో నుంచి కాలిబాట దగ్గరకు రాగానే ఊళ్ళో నుంచి తిరిగి వస్తున్న రంగన్న వాళ్లకు ఎదురుపడి నమస్కరించాడు. జమీందారు దివాను, వీడేనా మన తోట కాపలాదారు రంగన్న అని అడిగాడు. అవును ప్రభు అన్నాడు దివాను. జమీందారు రంగన్నకేసి మెచ్చుకోలుగా తలాడించి, ఒరే రంగన్న, నీ చేతిలోని బాణాకర్ర దెబ్బకు సాటి రాగలదురా మీ అమ్మ మాట దెబ్బ, ఇదిగో నా బహుమానంగా ఈ డబ్బు మీ అమ్మకివ్వు అంటూ చొక్కా జేబులో నుంచి 10 వరహాలు తీసి రంగన్న చేతిలో పెట్టాడు. ఇలా మాట దెబ్బ అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ స్వయం కృతం. ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. చింతమూడు అనే గ్రామానికి సమీపాన గల ఒక అడవిలో అర్ధరాత్రి వేళ ముసలిపిశాచం ఒకటి దిరిసిన చెట్టు కొమ్మల్లో కొనుకుపాట్లు పడుతుంది. అది ఉన్నట్టుండి చెట్టు కింద ఏదో అలికిడి కావటంతో కళ్ళు తెరిచి చూసింది.
యువకుడొకడు పాదాల మధ్యగా దారి వెతుక్కుంటూ చెట్టుకేసి వస్తున్నాడు. పిశాచం నిద్రాభంగం కలిగినందుకు కోపగించుకుంటూ, ఎవట్రా వాడు, పిశాచాలు కాస్త కునుకు తీసే వేళ, అడవిలో నీకేం పని, నాకు నిద్రాభంగం కలిగించినందుకు ప్రాణాలతో వదలను అని అన్నది. ఆ మాటలకు యువకుడేమీ చలించకుండా, నాకు కావలసిందే అది, నా ప్రాణాలు నువ్వు కాకపోతే ఏ క్రూరమృగమో తీస్తుంది, అందుకే ఇంత చీకటిలో ఇక్కడికొచ్చాను అని అన్నాడు. ఆ జవాబు విన్న పిశాచానికి అతడి మీద జాలి కలిగింది. అది చెట్టు మీద నుంచి కిందికి దూకి, నీ వయసు నా వయసులో వెయ్యోవంతు కూడా ఉండదు, అప్పుడే బ్రతుకంటే విరక్తి పుట్టిందా, ఏం కదా అని అడిగింది. యువకుడు దానికి తనను గురించి చెప్పుకున్నాడు. వాడి పేరు మురారి, మనిషి చాలా అనాకారి, ఎదురింట్లో ఉండే అమల అనే చక్కని అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాడు. విమలకు ఈ మధ్య పెళ్లి సంబంధాలు వస్తున్నాయని తెలిసి ఆనాటి సాయంత్రం మురారి వాళ్ళింటికి వెళ్ళాడు. ఆ సమయంలో విమల పెరట్లో పువ్వులు కోస్తున్నది. మురారి ఆమెను సమీపించి, విమల, నువ్వంటే నాకు ప్రాణం, నిన్ను పెళ్లి చేసుకొని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, నా మాట నమ్ము అని అన్నాడు. వాడి మాటలకు విమల నవ్వి వాణ్ణి ఇంట్లోకి తీసుకుపోయి ఒక నిలువుటద్దం ముందు నిలబెట్టి, అదేమిటి అని అడిగింది. అద్దం అన్నాడు మురారి. అందులో ఎన్నడైనా ముఖం చూసుకున్నావా, నా అందానికి నీ అనాకారి రూపం తగింది కాదన్న ఆలోచన నీకెప్పుడూ కలగలేదా, ఇక వచ్చిన దారినే వెళ్ళు అన్నది విమల కోపంగా. మురారి అవమాన భారంతో కింగిపోతూ, ఇక బ్రతుకు వదా అని అనుకొని అడవికేసి బయలుదేరాడు. అక్కడ ఏ క్రూరమృగం వాడిని చంపుకు తింటుందో అని నిశ్చయించుకున్నాడు. అంతా విన్న పిశాచి పెద్దగా నవ్వి, నిరాశపడకు, నిన్ను విమల కన్నా 10 రెట్లు అందగాడిలాగా చేస్తాను అంటూ నోట్లో నుంచి గుప్పుమని మంటలు తెప్పించి మురారి ఒళ్ళంతా కాల్చింది. మురారి బాధతో విలవిల్లాడిపోయాడు. వెంటనే పిశాచం వాడి మీదికి మంచు కంటే చల్లనైన గాలులు ఊదింది. వెన్నెల వెలుగులో మురారి తన ఒంటి నలుపు విరిగి పచ్చని పసిమిఛాయ వచ్చినట్టుగా కనిపించి పిశాచానికి వంగి నమస్కారం చేసి పరమానందంతో ఇంటిదారి పట్టాడు. అయితే మర్నాడు అర్ధరాత్రి వేళ దిగులుగా అడుగులాడుగు వేసుకుంటూ మురారి పిశాచమున్న చెట్టు దగ్గరకు వచ్చాడు. పిశాచం వాణ్ణి చూసి, కాస్త కంటికి కొనుకు పట్టబోయే సమయానికి వచ్చావు, ఏం జరిగింది అంటూ చెట్టు దిగి వచ్చి వాడి ముఖం చూసి, అదేం అలా ఉన్నావు అని అడిగింది. అందంతో కడుపు నిండదు, ఐశ్వర్యం కోరుకుంది అన్నయ్య విమల గురించి చెప్పాడు మురారి ఎంతో విచారంగా. అంటే నా సంగతి విమలకు చెప్పావన్నమాట అవునా అని అడిగింది పిశాచి. అవును చెప్పాను, ఆ విషయాన్ని ఎలా దాచటం, అయినా విమల దగ్గర నాకు దాపరికాలంటూ ఏమీ లేవు అన్నాడు మురారి. అలాగా, అయితే ఆ ఐశ్వర్యమేదో ఇప్పుడే ఇస్తాను, తీసుకుపోయి విమలను సంతోషపెట్టి పెళ్ళాడు అంటూ పిశాచి చెట్టు మీదికి పోయి ఒక పెద్ద సంచి నిండు బంగారు కాసులను కింద పడేసింది. మురారి ఆ సంచి తీసుకొని పిశాచానికి కృతజ్ఞత చెప్పుకొని గ్రామానికి బయలుదేరాడు. 3వ నాటి రాత్రి దిగులు పడుతూ వస్తున్న మురారిని పిశాచి అంత దూరంలోనే చూసి, ఒరే బాబు, విమలతో నీ పెళ్లి మాట ఏమో గాని, ఈ వయసులో నాకు రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర లేకుండా చేస్తున్నావు, మళ్ళీ ఏం ముంచుకొచ్చింది, విమలకు ఆ బంగారం చాలదా అని అడిగింది. మురారి చెట్టు కింద చతికిలబడి కూర్చుంటూ, విమల అన్నదేమిటో తెలుసా, అందం ఐశ్వర్యముంటే సరిపోతుందా, వాటిని శాశ్వతంగా భద్రపరుచుకోగల తెలివితేటలు కూడా ఉండాలి, అవి నీ దగ్గర లేవు, వెళ్ళి పిశాచాన్ని అడుగు అని చెప్పింది అని అన్నాడు. పాపం ఈ విమల చాలా తెలివి తక్కువది అంటూ పిశాచం పెద్దగా నవ్వి చెట్టు మీదికి పోయి కొమ్మలను గట్టిగా గలగలామంటూ ఊపింది. 1-2 క్షణాలు గడిచే లోపల మురారి చెట్ల ఆకులతో కప్పుకుపోయాడు. వాడు వాటిని దులుపుకుంటూ లేచి నిలబడి పిశాచంతో, నీ మేలు జన్మలో మరువను, ఇక వచ్చి నీకు నిద్రాభంగం కలిగించనులే అంటూ ఇంటిదారి పట్టాడు. 4వ రోజు రాత్రి చెట్టుకేసి వస్తున్న మనిషిని చూస్తూనే పిశాచం, రా విమల రా, నువ్వొస్తావని నాకు ముందే తెలుసు అని అన్నది. విమల కళ్ళనీళ్లతో, నువ్వు ఏం మత్తు మందు చల్లావో కాని, మురారి పూర్తిగా మారిపోయాడు, ఈ పగలు నన్ను పలకరించకపోగా నా ముఖం కేసే చూడలేదు,
రేపు పట్నం వెళ్ళి అక్కడ ఏదో వ్యాపారం ప్రారంభిస్తానని వాళ్ళ వీళ్లతో అంటున్నాడు. ఎలాగైనా నువ్వు మురారికి బుద్ధి చెప్పి మా పెళ్లి జరిగేలా చూడాలి అంటూ చేతులు జోడించింది. అందుకు పిశాచి విమలను చూసి పకపకామంటూ నవ్వింది. ఇప్పుడు నువ్వు చూస్తున్న మురారి మునపటి మురారి కాదు విమల. తనకేది మేలో ఏది కీడో తెలుసుకోగల తెలివైన వంతుడు. అందం ఐశ్వర్యం తెలివితేటలు పుష్కలంగా తనకు ఉన్నా నువ్వు తగిన భార్యవు కాదని గ్రహించి ఉంటాడు. నీకంటే అందగత్తే ఐశ్వర్యవంతురాలైన అమ్మాయే అతన్ని పెళ్లాడేందుకు ఇష్టపడవచ్చు. నువ్వంటే ఎంతో ప్రేమానురాగాలున్న అతన్ని నువ్వు అవమానించావు. అన్నీ ఉన్న మురారి ఇప్పుడు నిన్ను పెళ్లాడదలచలేకపోవటంలో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. అంతా నీ స్వయం కృతం అవునా అని అడిగింది. పిశాచి మాటల్లోని నిజాన్ని గుర్తించిన విమల తలదించుకొని తిరుగుదారి పట్టింది. ఇలా స్వయం కృతం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ ఒక్క వరహ. ఈ కథను రాసిన వారు వసుంధర. నేలయ్య అనేవాడు ఎంత కష్టపడినా కలిసి రావటం లేదు. ఒక భాగ్యవంతుడు సమయానికి వాడికిస్తానన్న డబ్బు ఇవ్వకుండా మోసం చేశాడు. మరొక భాగ్యవంతుడు డబ్బిస్తే ఉన్నట్టుండి నేలయ్య భార్యకు ఏదో పెద్ద జబ్బు చేసింది. ఆ డబ్బంతా వైద్యానికి ఖర్చయిపోయింది. ఒకసారి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంకొకసారి హఠాత్తుగా చుట్టాల దండు వచ్చి పడి నెల రోజులు తిష్ట వేశారు. కొన్నాళ్ల పాటు ఎంత ప్రయత్నించినా వాడికి ఎక్కడా పనే దొరకలేదు. ఇలా చాలా కాలంగా జరుగుతూ ఉండటం వల్ల నీలయ్య తీరని అప్పుల పాలైపోయాడు. ఎప్పుడైనా అనుకున్న దానికన్నా 4 డబ్బులు ఎక్కువ దొరికినా అది వాడి అప్పుల మీది వడ్డీ తీర్చడానికే చాలేది కాదు. ఈ పరిస్థితుల్లో నీలయ్యకు జీవితం అంటే చెప్పరానంత విరక్తి పుట్టింది. ఒకరోజున వాడు భార్యకు చెప్పకుండా ఇంట్లోంచి బయలుదేరాడు. ఊరి చివర ఉన్న నదిలో దూకి చావాలని వాడనుకున్నాడు. దారిలో వాడికి ఒక సన్యాసి ఎదురయ్యాడు. సన్యాసి నీలయ్యను చూస్తూనే చాలా దూరం నుంచి వస్తున్నాను, కాసేపు నా పాదాలొత్తకూడదా, నువ్వు కోరినదిస్తాను అని అన్నాడు. నీలయ్యకు సన్యాసులంటే భక్తి గౌరవం ఉండటం వల్ల వాడు సన్యాసికి సేవ చేశాకే చావాలనుకొని, స్వామి నేను తమ పాదసేవ చేసుకుంటాను, తమరి నుంచి నేనేమీ కోరుకోను అని అన్నాడు. సన్యాసి దారి పక్కన ఉన్న ఒక చెట్టు కింద విశ్రమించాడు. నీలయ్య ఆయనకు కొంతసేపు పాదసేవ చేశాడు. సన్యాసి అందుకు తృప్తి చెంది ఏదైనా కోరుకో ఇస్తాను అని అన్నాడు. స్వామి కాసేపట్లో చావబోతున్న వాణ్ణి నాకేం కోరికలుంటాయి అన్నాడు నీలయ్య. సన్యాసి వాడి కథ అడిగి తెలుసుకొని, ఈమాత్రానికే చావటమెందుకు, నీ దారిద్ర్యం నేను పోగొడతాను, ఇది తీసుకో అంటూ జోలెలోంచి కొంత బూడిద తీసి అతనికిచ్చాడు. స్వామి గొప్పవాళ్ళు నాకిచ్చిన డబ్బే నా దరిద్రం పోగొట్టలేదు, ఈ బూడిద నేనేం చేసుకోను అన్నాడు నీలయ్య నిరుత్సాహంగా. సన్యాసి నవ్వి, నీకు లక్ష్మీ కటాక్షం లేదు, అందువల్లనే నీ దగ్గర డబ్బు నిలవటం లేదు. లక్ష్మీదేవి పటానికి 10 రోజుల పాటు ఈ బూడిదతో పూజ చెయ్యి, నీ కష్టాలు తొలగిపోతాయి అని అన్నాడు. నీలయ్యకు ఆనందంతో పాటు ఒక సందేహం కలిగింది. సన్యాసి ఇచ్చిన బూడిద గుప్పెడు మాత్రమే, దానితో 10 రోజుల పాటు పూజ చేయటమెలా? మొదటి రోజుకే బూడిద అయిపోతుంది. వాడి సందేహం విని సన్యాసి చిరునవ్వు నవ్వి, నేనిచ్చినది మామూలు బూడిద కాదు, చాలా ప్రత్యేకమైనది, ఎంతో మహిమగలది. ఇది పూజకు ఎంత వాడినా తరగకుండా అక్షయమవుతుంది. ఎవరైనా పేదరికంతో బాధపడుతూ ఉంటే వాళ్లకు ఈ బూడిద ఇచ్చి సాయపడు. కానీ ఒక్క విషయం గుర్తించుకో, అవసరం లేకుండా అత్యాశ కొద్దీ ఈ బూడిదను పూజనకు ఉపయోగించే వాళ్లకు మాత్రం ఉన్నదంతా పోయి ఈ బూడిదే మిగులుతుంది అని అన్నాడు. నీలయ్య సన్యాసికి నమస్కరించి బూడిద తీసుకొని పరమానందంతో ఇంటికి వెళ్ళి జరిగిందంతా భార్యకు చెప్పాడు. వాడి భార్య ఇదంతా విని ఎంతో సంతోషించి ఆ బూడిదను రాతిపాత్రలో దాచిపెట్టింది. అయితే పూజకు వాళ్ళింట్లో లక్ష్మీదేవి పటం లేదు. ఎదురింట్లో ఒక భాగ్యవంతుడున్నాడు. పటం కోసం నీలయ్య ఆయన ఇంటికి వెళ్ళాడు. భాగ్యవంతుడు నీలయ్యను కారణం అడిగి తెలుసుకొని ఇంట్లోంచి లక్ష్మీదేవి పటం తెచ్చి, 1 ఏడాది క్రితం ఈ పటానికి అద్దం బద్దలైంది,
నువ్విప్పుడు బూడిదతో పూజ చేస్తే పటం మీది బొమ్మ పాడైపోతుందని నా భయం. అలా జరిగితే మాత్రం నువ్వు నాకు కొత్త పటాన్నివ్వాలి అని అన్నాడు. నీలయ్య అందుకు ఒప్పుకొని పటం తీసుకొని ఇంటికి వెళ్ళాడు. వాడి భార్య జరిగిందంతా విని మనకు మళ్ళీ ఇలాంటి పటం దొరక్కపోవచ్చు, అదీ కాక ఇంత అందమైన బొమ్మను బూడిదతో పాడు చేయటం నాకిష్టం లేదు, దీనికి అద్దం కట్టిద్దాం అని అన్నది. నీలయ్య పటాన్ని తీసుకొని అద్దాలు కట్టేవాడి దగ్గరకు వెళ్ళాడు. వాడు నీలయ్యతో, నాకొక వరహ ఇవ్వు, లేదా నా ఇంట్లో 10 రోజుల పాటు వరుసగా పనిచెయ్యి, అప్పుడే అద్దం కడతాను అని అన్నాడు. డబ్బులేని కారణంగా నీలయ్య వాడింట్లో పనిచేయటానికి ఒప్పుకున్నాడు. అద్దాలు కట్టేవాడు 5 రోజుల పాటు పని చేయించుకొని, ప్రస్తుతానికి నా ఇంట్లో పని లేదు, 2 రోజులాగి మళ్ళీ రా అని అన్నాడు. 2 రోజుల తరువాత నీలయ్య అతనింటికి వెళ్ళాడు. అద్దాలు కట్టేవాడు వాడిని చూసి నవ్వి, గుర్తుంచుకో, నువ్వు వరుసగా 10 రోజులు పనిచేయాలని ఒప్పందం, అయితే 5 రోజులు చేశాక 2 రోజులు పనిచేయలేదు కాబట్టి మళ్ళీ ఈరోజు నుంచి వరుసగా 10 రోజులు పనిచేయాలి, అప్పుడే నీ పటానికి అద్దం కడతాను అని అన్నాడు. అది విని చాలా అన్యాయమంటూ గోలకెత్తాడు నీలయ్య. ఇందులో అన్యాయమేముంది, ఒప్పందం ఒప్పందమే అన్నాడు అద్దాలు కట్టేవాడు. అతడి దగ్గర కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పని పూర్తి చేయటం ఈ జన్మకు సాధ్యపడదని నీలయ్యకు అర్థమైంది. నీలయ్య వరహా కోసం మరొకడి దగ్గరకు వెళ్ళాడు. మా ఇంటి పెరట్లో పాముల పుట్ట ఉన్నది, అందులో తాచుపాములున్నాయి, నువ్వా పుట్టను నేలమట్టం చేసి ఆ పాముల్ని చంపితే ఒక వరహా ఇస్తాను అన్నాడు ఇంటివాడు. ఆ పని నా వల్ల ఎలా అవుతుంది, పాములవాణ్ణి పిలిపించండి అన్నాడు నీలయ్య. అయితే ఆ వరహ పాములవాడికే ఇస్తాను, నీకెందుకివ్వాలి అన్నాడు ఇంటివాడు. ఇది చాలా అన్యాయం అన్నాడు నీలయ్య దిగులుగా. అందుకు ఇంటివాడు, నీ ఎదురింటి భాగ్యవంతుడే 1 ఏడాది నుంచి ఒక వరహ ఇచ్చి ఆ పటానికి అద్దం కట్టించలేకపోయాడు, నేనెంత ధనవంతుణ్ణి కాదు, పేదవాణ్ణే, ఊరికే వరహ ఎక్కడినుంచి తేగలను అని ప్రశ్నించాడు చాలా కటువుగా. ఇక చేసేది లేక నీలయ్య వడ్డీ వ్యాపారి పాపయ్య దగ్గరకు వెళ్ళాడు. ఈ పాపయ్య పరమ కర్కోటకుడు. అతను నీలయ్య చెప్పింది విని, నేనిప్పుడే నీకు వరహ ఇచ్చి సాయపడతాను, అయితే 4 రోజుల్లాగా నువ్వు బాకీ తీర్చాలి, వడ్డీగా వరహాకు మరొక వరహ ఇవ్వాలి, అలా చేయకపోతే నువ్వు నీ భార్య యావత్ జీవితం నా ఇంట్లో బానిసలై పడి ఉండాలి అని అన్నాడు. ఈ షరతు దారుణమనిపించింది నీలయ్యకు. వాడు ఇంటికి వెళ్ళి విషయం భార్యకు చెప్పాడు. ఆమె వెంటనే, మనసు మనుషులు రక్షించరని రుజువైపోయింది, దేవుణ్ణే నమ్ముకుందాం, సన్యాసి మాటలు నిజమైతే 10 రోజుల్లో మన దరిద్రం తీరిపోవాలి, వెళ్ళు పాపయ్య షరతుకు ఒప్పుకో అని భర్తకు ధైర్యం చెప్పింది. నీలయ్య పాపయ్య దగ్గర వరహా తీసుకొని అద్దాలు కట్టేవాడికిచ్చాడు. వాడు వెంటనే పటానికి అద్దం కట్టి ఇచ్చాడు. నీలయ్య సన్యాసి ఇచ్చిన బూడిదతో 10 రోజుల పాటు ఆ పటానికి పూజ చేశాడు. పూజ పూర్తయిన రోజు సాయంత్రం వాడు పెరట్లో మొక్కలకు పాదులు తవ్వుతూ ఉండగా గుణపానికి ఏదో తగిలి కంగుమన్న శబ్దమైంది. తవ్వి చూస్తే అక్కడ 2 లంకెబిందెలు దొరికాయి, వాటి నిండా బంగారు కాసులున్నాయి. దానితో నీలయ్య దరిద్రం తీరిపోయింది. వాడు పాపయ్యతో సహా ఊర్లో వాళ్ళ అప్పులన్నీ తీర్చేశాడు. ఎదురింటి భాగ్యవంతుడికి పటం ఇచ్చేటప్పుడు అద్దాన్ని తీసేసి ఇచ్చాడు. అది చూసి భాగ్యవంతుడు తెల్లబోయి, అద్దంతో తిరిగిస్తే నీ సంపద తరిగిపోతుందా, నువ్వింత కకృత్తి మనిషి అనుకోలేదు అని అన్నాడు. అందుకు నీలయ్య వినయంగా, అయ్యా, మీ డబ్బుతో మీరు లక్ష్మీదేవి పటానికి అద్దం వేయించుకొని పూజ చేస్తేనే ఫలితం ఉంటుంది, మీరు పూజ ప్రారంభించే ముందు నాకు చెబితే మహిమగల బూడిద ఇస్తాను అని అన్నాడు. భాగ్యవంతుడు కోపంగా, అవసరం లేని వాళ్ళు పూజ చేస్తే ఉన్నదంతా పోయి బూడిదవుతుందని నీకు తెలుసు, నా ఆస్తంతా బూడిదైపోవాలనా నీ కోరిక, ఇదేనా పటం ఇచ్చిన వాడి పట్ల నీ కృతజ్ఞత అని అడిగాడు. అందుకు నీలయ్య, అయ్యా, పటానికి అద్దం పోతే 1 ఏడాది పాటు వేయించలేదు, నేను పటం అప్పుగా అడిగితే అద్దం వేయించి ఇవ్వనే లేదు, కాబట్టి మీరు పేదరికంలో ఉన్నట్టే నాకు తోస్తున్నదయ్యా అని అన్నాడు. భాగ్యవంతుడికి తల తీసేసినట్టయింది. తన కారణంగా నీలయ్య ఒక్క వరహా కోసం ఎంత కష్టపడ్డాడో ఆయన విని ఉన్నాడు. ఈ అనుభవంతో భాగ్యవంతుడు ఆ తరువాత ఇతరులకు సహాయపడేటప్పుడు తన సాయం వారికి వెంటనే ప్రయోజనకరంగా ఉండేటట్టుగా చూడసాగాడు.
అవసరంలో ఉన్నవాణ్ణి సాటి మనిషి ఒక్క వరహా కోసం ఎంత కష్టపెడతాడో స్వానుభవంతో తెలుసుకున్న నీలయ్య తనకున్నంతలో ప్రతి ఒక్కరికి సాయపడుతూ కలకాలం సుఖంగా జీవించాడు. ఇలా ఒక్క వరహా అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చినైతే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.